वेलकम बैक टू ईशाना ज्युवेलरी कलेक्शन वन अगेन इवा मैं वीडियो कोई लेटेस्ट इयर रिंग्स कलेक्शन अच्छे वाई अवते चूसम चला मंदिर इयर रिंग कलेक्शन वीडियो पेटन मैडम अड़ी सो वालसम वीडियो मन लेटक मैं वीडियो वेल्पदा प्रती ईटम की कास्ट मतलब लास्ट एंडिंग उंटी सो ओसारी वन चयी मेसेजेस मल्ल कास्ट एंता अड़ा सो वालसमें ईटम अच्छे चूपस्नामो आइटम कास्ट अभी मन की वीडियो एंडिंग लो फोटोस उठाएँ विथ प्राइस तो सो प्लीज वंस चेक देर फर्स्ट इयर रिंग विधा उ ब्लैक कलर स्टोन किंदा मन की बॉल लगी आ बॉल मन की सीजर्स चेसारु फिट चेसारु सो मन की दीन वेनकल चूस पुश बैक वी सो इयर रिंग साइज एट्ला उसमें चूपना मेजरमेंट कोसम उदी इयर रिंग दींट कलर्स अवेलबल प्रस्तमें ब्लैक अंड पिंक अवेलबल इंदो ग्रीन उ सो प्लस प्रस्तमें ब्लैक अंड पिंक अवेलबल सो अभी चूपे पिंक सो पिंक वन वी सेम इंद ग्रीन उ ओके इधक कलेक्शन अंडी वीटने मन की वनकल पुष बैक वस्तु स्क्रू रा पुष बैक वस्तु ओके नेक्स्ट इंको मॉडल चूसेद्दाम मैंगो शेप किंद लीफ शेप इच्चारंडी किंद ओक पॉल अयिते हैंगिंग उंदी चला कोंचेम फैंसीगा अनिपिस्तुंदी सो ई स्टोन्स कूडा मनकी चूडडानिकैते अनकट लुक अयिते वच्चिंदंडी ई स्टोन्स मनकी अनकल मनकी पुश बैक मीकु दग्गर नुंचि ओकसारि अयिते चूपिंचेस्तानु दीनि लेंथ चूसुकोवडं कोसम अनेसि ఒకసారి మీరు చూసుకోండి ఈ విధంగా ఉంటుంది మధ్యలో ఒక డ్రాప్ షేప్ గ్రీన్ ఇచ్చారు కింద కూడా ఒక డ్రాప్ షేప్ పింక్ ఇచ్చారు కింద పాల్ హ్యాంగింగ్ అండి ఈ స్టోన్స్ కూడా మనకి రౌండ్ కలర్ రౌండే ఇచ్చారు కానీ చాలా బాగున్నాయండి అమెరికన్ డైమండ్స్ లాగా షైన్ చాలా బాగున్నాయి ఇవి సో ఇది ఒక కలెక్షన్ దీనికి కూడా మనకి వెనకల పుష్ బ్యాక్ ఇందాక చూపించినవి మాత్రం ఇయర్ రింగ్స్ యాంటిక్ పీసెస్ వచ్చాయి ఇంకా ఇప్పటి నుంచి చూపించినవన్నీ కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ తో వస్తాయండి ఇవి టోటల్ గోల్డ్ ఫినిషింగ్ सो इदो का कलेक्शन अंडी चिन्चिन स्टड्स मट मन सिंपल गा ड्रेसेस मीद पेट्टुकुन्ना कूडा चाला बागुंटाई चूसर कदा ई विधंगा उंटदी इयर रिंग अनेदी नेक्स्ट इंको कलेक्शन चूसेद्दाम मैंगो लोने दानिकन्ना कूडा इंका कोंचेम पेद्द शेप तो इच्चारंडी इदी चूसर कदा ఇదంతా కూడా మనకి మ్యాంగో షేప్ ఇచ్చి మ్యాంగో షేప్ లో మధ్యలో ఒక వైట్ కలర్ స్టోన్ ఇచ్చారు దానికి చుట్టూరా అంతా కూడా మనకి పింక్ కలర్ స్టోన్ తో ఎలివేట్ చేశారు అటు ఇటు కూడా మనకి లీఫ్ లాగా ఒక గ్రీన్ కలర్ ఇచ్చారు ఓవరాల్ గా ఇది మల్టీ కలర్ తో వచ్చింది కింద పాల్స్ అయితే హ్యాంగింగ్ ఇచ్చారండి చాలా బాగుంది క్యూట్ గా ఉంది సో ఇది పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది చూసారు చాలా బాగుంది కదా చాలా ఆసమ్ లుక్ అయితే వచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నేను సో ఇది ఒక కలెక్షన్ అండి మీకు సైజ్ అయితే ఇంతవరకు వచ్చింది 2 ఫింగర్స్ వరకు వచ్చిందండి ఇక్క నుంచి ఇంతవరకు ఇది ఒక కలర్ అండి దీంట్లో వేరే కలర్ ఉంది అది కూడా చూపించేస్తాను అంటే మనకి గ్రీన్ లో గ్రీన్ కూడా అడుగుతూ ఉంటారు కదా సో ఈ విధంగా వచ్చిందండి చుట్టూరా గ్రీన్ తో మనకి గ్రీన్ కి ఏంటంటే కింద లీఫ్ పోర్షన్ లో అయితే మనకి ఆల్టర్నేటివ్ కలర్స్ లా పింక్ ఇచ్చారు దీనికైతే ఆల్టర్నేటివ్ కలర్స్ లా గ్రీన్ ఇచ్చారు స్టోన్ మధ్యలో కామన్ వైట్ కలర్ అండి ఇటు ఇటు మల్టీ కలర్స్ ఇచ్చారన్నమాట ఇదైతే పింక్ ఇదైతే గ్రీన్ ఈ టోటల్ ఈ పీసెస్ అన్ని కూడా ఓన్లీ 3 పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్ లో కూడా సో ఇది ఒక కలెక్షన్ మనకి వెనకల వీటన్నిటికి కూడా మనకి పుష్ బ్యాక్ వస్తుంది టోటల్ గా గోల్డ్ పాలిష్ అండి ఇవన్నీ కూడా గోల్డ్ పాలిష్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ వచ్చి చిన్న స్టడ్ చాలా క్యూట్ గా ఉండండి సైజ్ అయితే ముందు చూసేసుకోండి మీరు ఫస్ట్ ఈ విధంగా ఉంది ఫ్లవర్ షేప్ ఇచ్చారు ఫ్లవర్ చాలా అందంగా డెకరేట్ చేశారు పైనంతా కూడా మనకి పెటల్స్ పింక్ కలర్ ఇచ్చారు మధ్యలో గ్రీన్ కలర్ కింద లీఫ్ పోర్షన్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు కింద పాల్స్ బంచెస్ బంచెస్ గా ఇచ్చారు సో ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది మనకి పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి ఎలివేట్ అవుతుంది సో ఇలా ఉంటుంది ఇయర్ రింగ్ ఇది ఒకటండి ఇందులోనే ఇంకొక పీస్ ఉంది టోటల్ పింక్ కలర్ లో ఇది మల్టీ కలర్ ఇచ్చారు కదా మనకి టోటల్ పింక్ కలర్ లో ఇంకొక పీస్
ఇదండి టోటల్ మనకి పింక్ ఇక్కడ మల్టీ ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ ఇచ్చారు కదండి ఇక్కడ మనకి టోటల్ అంతా పింక్ ఇచ్చి కిందంతా లీఫ్ పోర్షన్ అంతా వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు సో వీటి మీద కింద మనం పెట్టేసుకోవచ్చు ఈ రెండు స్టడ్లు ఏ దేని మీదకైనా మనం పెట్టుకోవచ్చు కిందంతా కూడా మనకి ఫాల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారండి సో ఇదొక కలెక్షన్ ఇంకొక కలెక్షన్ ఉంది అది చూసేద్దాం ఇది కొంచెం పెద్దగా వచ్చిందండి స్టెడ్ చూసారు కదా చాలా పెద్ద డ్రాప్ షేప్ అయితే పెట్టారు చుట్టూరా కూడా మనకి వైట్ కలర్ స్టోన్ తో ఎలివేట్ చేశారు మధ్యలో ఒక వైట్ కలర్ స్టోన్ తో వైట్ కలర్ డ్రాప్ అండి స్టోన్ తో ఎలివేట్ చేసి కింద పాల్స్ అయితే బంచలు బంచలుగా ఇచ్చారు మనకి లెంగ్త్ అయితే చూసుకోండి ఫింగర్ కి ఇలా వచ్చింది వెనకల మనకి అన్నిటికీ కూడా మనకి పుష్ బ్యాక్ ఉంటుంది ఇందులో కలర్ కూడా ఉంది పింక్ కలర్ తో ఉంది ఇంకొక పీస్ సో అది కూడా మీకు చూపించేస్తాను వీటన్నిటికి కూడా మనకి ఇంకొకసారి చెప్తున్నాను పుష్ బ్యాక్ అండి ఈ కలర్ వచ్చి పింక్ ఒకసారి మీకు చూపి దగ్గర నుంచి చూపించేస్తాను మీకు క్లియర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇదండి మీకు విడిగా నేను ఫొటోస్ వీడియోలోనే లాస్ట్లో అప్లోడ్ చేస్తాను మీకు క్లారిటీ కోసం అనేసి సో ఈ విధంగా ఉంటుంది చూడండి పెట్టుకుంటే అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది నాకైతే ప్రతి ఒక్క పీస్ ఒక్కొక్క పీస్ వేస్తే ఉంచేసుకోవాలని అనిపిస్తుంది సో మీకు కూడా అలాగే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను మరి సో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి దానికైతే సెండ్ చేయండి లాస్ట్ అండ్ లీస్ట్ అండి ఇదొక పీస్ ఉంది ఇది కూడా మనకి గోల్డ్ కలర్లో వచ్చింది ఓవెల్ షేప్లో వచ్చింది చుట్టూరా మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు మధ్యలో గ్రీన్ కలర్ ఇవ్వడం వల్ల దీని లుక్ అయితే ఇంకా బాగా ఎలివేట్ అయింది కిందంతా కూడా మనకి బంచెస్ బంచెస్ లాగా ఇచ్చారు ఈ పీస్ అయితే ఓన్లీ 2 అవైలబుల్ ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు దీనికి కూడా వెనకాల పుష్ బ్యాక్ ఓకే సో ఇవాళ ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే ఇవ్వండి ఓన్లీ తక్కువ స్టాకే వచ్చినాయి లాక్డౌన్ వలన సో ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అందులో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండి బాయ్